రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను బీజేపీ తుడిచిపెడుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించిందని, రాబోయే ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తుందని తెలిపారు. ఇక హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలో బీజేపీకి రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు ఒకటి గెలిచింది హన్మకొండలోనే అని గుర్తు చేశారు. ఇక జనసంఘాలం నుంచి ఓరుగల్లు బీజేపీకి కంచుకోట అని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం 9 ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామని గుర్తు చేశారు. ఇక తెలంగాణ అభివృద్ధే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఇక దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర చాలా కీలకమైందని తెలిపారు. ఇక కరోనా సమయంలో తెలంగాణ పోషించిన పాత్ర మరవలేనిదని అభిప్రాయపడ్డారు. ఇక మేడ్ ఇన్ ఇండియాకు తెలంగాణ తయారీదారుడు ఎంతో ప్రోత్సాహం అందించారని అన్నారు. ఇక త్వరలో తెలంగాణలో వ్యాగన్లు తయారు కాబోతున్నాయని సూచించారు. ఇక గతంతో పోల్చితే తెలంగాణకు పెట్టుబడులు బాగా పెరిగాయని అన్నారు. ఇక ఆ పెట్టుబడుల ప్రయోజనం తెలంగాణ యువతకు దక్కుతోందని తెలిపారు. ఇక కేంద్రం తెలంగాణకు ఇంత సహకారం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక ఒకటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని తిట్టడం, కుటుంబ పార్టీని పెంచి పోషించడం, మూడవది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటం, నాలుగవది తెలంగాణను అవినీతిలో కూరికిపోయేలా చేయటం, ఈ నాలుగు పనులే కేసీఆర్ కు తెలిసింది అని ఎద్దేవ చేశారు. ఇక కేసీఆర్ సర్కార్ అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని అన్నారు. ఇక అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టు తెలంగాణలో ఒక్కటి కూడా లేదని తెలిపారు. ఇక అభివృద్ధి కోసం గతంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగేవి, కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటే అని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని అన్నారు. ఇక ప్రధాని మోడీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు భవిష్యత్తు ఉండదని తెలిపారు. ఇక ఈ రెండు పార్టీల నిర్లక్ష్యం కారణంగానే ఇన్నాళ్లు తెలంగాణ అన్యాయానికి గురైందని తెలిపారు. ఇక గూండాయిజం రౌడీయిజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని అన్నారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ సర్కారును ఓడించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో సంజయ్ పాల్గొన్నారు. ఇక ప్రపంచమే మన ప్రధాని మోదీని బాస్ గా గుర్తించి సెల్యూట్ చేస్తుందని అన్నారు. ఇక కొందరు ఏ ముఖం పెట్టుకుని ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వటానికే వచ్చారని బండి సంజయ్ చెప్పారు. ఇక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికే మోడీ వచ్చారని అన్నారు. ఇక ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారంటే ముఖ్యమంత్రికి జ్వరం, జలుబు, అనేక రోగాలు వస్తాయని ఎద్దేవా చేశారు. ఇక తనకు పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ జన్మకు తనకు ఇది చాలని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ ను దించేది బీజేపీని అని ఇప్పటికే ఆలస్యం జరిగిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇక కేసీఆర్ ను గద్దె దించేందుకు కేంద్ర పార్టీ సహకారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక బీఆర్ఎస్ ను దించేది బీజేపీనే అని అన్నారు. ఇక ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఈటల పేర్కొన్నారు. కొన్ని మీడియాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒక్కటి కాదని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య లోపాయికర ఒప్పందం ముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అధికారంలోకి వచ్చేది బీజేపీ, ఇక్కడ ఎగిరేది కాషాయ జెండా అని ఈటల రాజేందర్ తెలిపారు. ఇక ఈటల బండి మాట్లాడుతున్నప్పుడు సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయటంతో సంచలనంగా మారతాయి. ఇక బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇక అనంతరం కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. ఇక తెలంగాణ జాతీయ రహదారులకు కృషి చేస్తున్నామన్నారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రైల్వే తయారీ యూనిట్ ను కేటాయించిందని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంటీఎస్ కూడా కేటాయించామని తెలిపారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు బాగుపడ్డాయన్నారు. ఇక తెలంగాణలో అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ప్రధాని పర్యటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాని మోడీ 2వ తరగతికి చెందిన వారిగా చూస్తున్నారన్నారు. ఇక చట్టం హామీలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు దాన్ని ఊసు ఎత్తలేదన్నారు. ఇక గిరిజన ఏర్పాటు జాప్యం వల్ల యువత అవకాశాలు కోల్పోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక దీనిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అదే ఫ్యాక్టరీని 20,000 కోట్ల పెట్టుబడితో ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్ కు తరలించింది అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఇక ఇవాళ తెలంగాణలో 520 కోట్ల పెట్టుబడితో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాగన్ రిపేర్ షెడ్ ను శంకుస్థాపన చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఇక కడప జిల్లా ఇడుపలపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు చేరుకున్న జగన్, షర్మిల, వైఎస్ఆర్ భార్య విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక సీఎంగా కేవలం 6 ఏళ్ల కాలంలో ఆయన అనేక ప్రజాహిత కార్యక్రమాలు అమలు పరిచారు. ఇక అనేక పథకాలతో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజల్లో దివంగత మహానేత ఇప్పటికీ చెరగని ముద్ర వేశారు. ఇక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దేశం మెచ్చిన నేత అని వైఎస్ షర్మిల కొనియాడారు. ఇక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకం సహా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇక 5 ఏళ్లలో 46 లక్షల ఇల్లు కట్టిన చరిత్ర వైఎస్ఆర్కే సాధ్యమైందన్నారు. ఇక రైతులకు, గిరిజనులకు పోడు భూములను పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఇక తండ్రి దూరమై 12 ఏళ్లు గడిచినా ఇంకా జనం మనిషిగానే ఉన్నారని, వారి హృదయాల్లో కొలువై ఉన్నారని పేర్కొన్నారు. తన ప్రతి ఆలోచనలోనూ తండ్రి స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని అన్నారు. ఇక ఆయన అభిమానులకు వైఎస్ కుటుంబం తరపు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ గిరిజన విద్యార్థి నాయకులు దీక్ష చేపట్టారు. ఇక బీఆర్ఎస్ నేత శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద గిరిజన విద్యార్థుల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఇక విభజన చట్టం 2014లో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని శ్రీను నాయక్ మండిపడ్డారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి 3 ఎంపీలు, 1 కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ పెద్దగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని, గిరిజన సమస్యలైనా 10% రిజర్వేషన్ల గురించి ఎక్కడ ఊసే ఎత్తలేదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నెమ్మదిగా ప్రయాణించాలని పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోకుండా పిడచెవిన పెడుతున్నారు. వేగంగా ప్రయాణించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో కారు ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఇక హైదరాబాద్లో కారు ప్రమాదం సంభవించింది. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 45లో గీత ఆర్ట్స్ ఆఫీస్ ఎదురుగా ప్రమాదం జరిగింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీవో 59 పేరుతో లక్షల్లో వసూలు చేస్తూ డబ్బులు కట్టని పేద ప్రజల ఇల్లు కూల్చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేతలు జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. 59వ జీవో దరఖాస్తుదారులకు చదరపు గజానికి అత్యధికంగా రేటు నిర్ణయించి 1,00,000 రూపాయల నోటీసులు పంపిస్తున్నారని అన్నారు. ఇక డబ్బులు తక్షణమే కట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్న ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ సందర్భంగా జవహర్ నగర్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రంగుల శంకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాసుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జవహర్ నగర్లోని బీజేపీ మరియు వివిధ మోర్చాలతో వివిధ స్థాయిలో బాధ్యతలు కలిగిన నాయకులు లక్ష్మీనారాయణ, కమల్, సునీల్ నేత, మల్లేష్,
గౌడ్, శివకేశవ్, మహేశ్వర్ గౌడ్, రాజేందర్ రెడ్డి, వేపుల సన్ని, రాఘవేంద్రచారి పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరించి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద డబ్బులు కాజేసిన ఘటన హక్కింపేట సమీపంలోని బృందావన్ కాలనీలో చోటు చేసుకుంది. టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో నివాసముంటున్న బషీఫ్ అహ్మద్ చౌదరి బీటెక్ విద్యార్థి. ఇక ఈ నెల 4న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హక్కింపేట సమీపంలోని బృందావన్ కాలనీలో బైక్పై వెళ్తున్నాడు. ఇక అదే సమయంలో 3 అగాంతకులు యాక్టివా బైక్పై వచ్చి బషీఫ్ అహ్మద్ను అటకాయించారు. ఇక తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని బెదిరించి అతని నుంచి 3,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇక సెల్ ఫోన్, ఇయర్బర్డ్స్ అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఫిలిం నగర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించింది. ఇక నిందితులను పట్టుకున్నారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించారు. ఇక ఐఫోన్ ట్రాకర్ సహాయంతో నిందితుల లొకేషన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.